స్వతంత్ర భారతావనికి అదొక చీకటి రోజు. 4.7 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు, ప్రజల హక్కులన్నీ హరించారు, ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో నిర్బంధించారు, పత్రికలపై ఉక్కుపాదం మోపారు. 2.1 నెలల పాటు దేశంలో అరాచకం రాజ్యమేలింది. 1.977 ఎన్నికల్లో ఇందిర ఓటమితో ఎమర్జెన్సీ రద్దయింది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత విషాదకర ఎమర్జెన్సీ ప్రకటించి 47 సంవత్సరాలైంది. దేశంలో ప్రజల హక్కులన్నీ హరించివేసి, పత్రికా స్వేచ్ఛను నిషేధించి, ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో కుక్కింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. 1.971లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. నాటి ఎన్నికల్లో గరీబీ హఠావో నినాదమిచ్చిన ఇందిర కాంగ్రెస్ పార్టీలో తన వ్యతిరేకులందరినీ మట్టి కరిపించి అపూర్వ విజయం సాధించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నేత రాజ్ నారాయణ్ మీద ఇందిర విజయం సాధించారు. అయితే ఇందిరాగాంధీ ఓటర్లను ప్రలోభపరిచి, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచి తన మీద గెలిచారని రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ 1.975 జూన్ 12 తీర్పు వెలువరించింది. లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచింది నిజమే అని నిర్ధారణ అయినందున ఆమె లోక్సభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. మరో 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదని కూడా హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది. హైకోర్టు తీర్పును ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అక్కడా చుక్కెదురైంది. నాటి రాజకీయ సంక్షోభం నుంచి, తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి గాను ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలోని 352 అధికరణాన్ని అడ్డుపెట్టుకుని దేశానికి లోపలి నుంచి బయటి నుంచి ప్రమాదం పొంచి ఉందని చెబుతూ 1975 జూన్ 25 అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ ఉత్తర్వుల మీద సంతకం చేశారు. తర్వాత 2 నెలలకు రాష్ట్రపతి ఉత్తర్వులను కేంద్ర మంత్రివర్గంలోను పార్లమెంట్ లోను ఆమోదించారు. ఎమర్జెన్సీని అడ్డుపెట్టకుని దేశంలో ప్రజల హక్కులన్నీ కాలరాశారు. పీడీ యాక్ట్, అంతర్గత భద్రతా చట్టం ఉపయోగించి జయప్రకాష్ నారాయణ, మురార్జీ దేశాయ్, వాజ్పేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్, రాజ్ నారాయణ్ వంటి నాటి అగ్ర నాయకులందరినీ జైల్జలో పెట్టారు. దేశ వ్యాప్తంగా ప్రణతిపక్షాల్లో యాక్టివ్ ఉండే కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ జైళ్లలో కుక్కారు. పత్రికలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా అడ్డుకున్నారు. 2.1 నెలల పాటు దేశంలో చీకటి పాలన కొనసాగింది. ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందుల పాల్చేశారు. దేశంలో జనాభా పెరుగుతోందంటూ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. పెళ్లి కాని యువకుల్ని కూడా బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్లు చేశారు. సంవత్సరం 9 మాసాల పాటు సాగిన అరాచక పాలనకు 1977 మార్చిలో తెరపడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోగా జనతా పార్టీ పాలన మొదలైంది. 1.971లో ఇందిరాగాంధీ మీద ఓడిపోయిన రాజ్ నారాయణ్ జైలు నుంచే రాయబరేలీలో ఇందిర మీద ఘన విజయం సాధించారు. ఇందిర కక్ష గట్టి జైళ్లలో పెట్టిన నాయకులందరూ లోక్సభలో అడుగు పెట్టారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.